ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరో వెనిజులాలా కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ తీసుకువచ్చి ఆదుకోవాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఉద్యోగులకు గాని మేధావులకు గాని ఇతర రాష్ట్రాలకు గాని కేంద్ర ప్రభుత్వానికి గాని అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి మరో వెనిజులాలా తయారు చేయడం జరిగిందని విమర్శించారు. 13వ తారీఖు వచ్చిన పూర్తి స్థాయిలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోయారు. కానీ నిన్న వాలంటీర్లకి అవార్డులు అనే పేరు చెప్పి దాదాపుగా 90% మంది వాలంటీర్లకి నగదు పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 261 కోట్లు నిన్న ఒక్కరోజు ఈ నగదు పురస్కారాల రూపేణ ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వాలంటీర్లకి నగదు పురస్కారాలు ఇవ్వడం అనేది సముచితమైన విధానం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఉదాహరణకు ఒక ఏపీఎస్ఆర్టీ తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీని గత సంవత్సరం ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రతి నెల దాదాపుగా 280 కోట్ల రూపాయలు జీతాల రూపేణ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దీంట్లో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటి నుంచో కార్మికులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని సిసిఎస్ ఏర్పాటు చేసుకుని దాంట్లో 100 కోట్ల రూపాయలు పొదుపు చేసుకుని దాని నుంచి భారీ అవసరాల నిమిత్తం అంటే పిల్లల ఫీజుల నిమిత్తం కానీ లేకపోతే పండుగల నిమిత్తం కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు లోన్లు తీసుకుని ఆ లోన్ని మన తక్కువ వడ్డీకి తీసుకుని మరలా దాన్ని తిరిగి రీపే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఈ 280 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీతాల రూపేణ చెల్లిస్తే దాంట్లో సుమారుగా 120 కోట్లు వివిధ ఖాతాల కింద రికవర్ చేసుకుంటారు. అంటే సిసిఎస్కి కొంత దాదాపు 60 కోట్ల రూపాయలు సిసిఎస్కి ఇస్తారు, 50 కోట్ల రూపాయల వరకు ప్రావిడెంట్ ఫండ్కి ఇస్తారు, 10 కోట్ల రూపాయల వరకు ఎల్ఐసి తదితరాలకు ఇస్తారు. ఈ విధంగా ఇస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో చేసిన పరిస్థితి ఏంటి అంటే ఈ 120 కోట్లు కూడా ఆయా ఖాతాలకి సిసిఎస్ ఖాతా కానీ పిఎఫ్ ఖాతా కానీ ఎల్ఐసి ఖాతా కానీ జమ చేయకుండా ప్రభుత్వం జమ చేసుకుంది. దీనివల్ల కార్మికులు పడే ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు ఉగాదికి అదేవిధంగా పిల్లల ఎగ్జామ్స్ సమయం కాబట్టి వాళ్ళ ఫీజులకి దాదాపుగా 10,000 మంది లోన్స్ అప్లై చేసుకున్నారు. వారికి లోన్స్ నిన్నటి వరకు క్లియర్ చేయని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.